ఏమాత్రం ఆలోచించి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసి. హలీం మసాలాకి కావాల్సిన పదార్థాలు యాలకులు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, సోంపు, షాజీరా, జాపత్రి, కారం, పసుపు. ఇప్పుడు నువ్వు నేను అంటే హలీం తింటాం కాబట్టి ఈ పౌడర్ మనకి ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ హలీం తినని వాళ్ళకి. అవును కదా, మరి దీన్ని వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అంటావా? హలీం తినని వాళ్ళు చికెన్, మటన్ ఏదో ఒక నాన్ వెజ్ రెసిపీ చేసుకుంటారు కదా, అందులో వేసుకోవచ్చు. ఓకే, టోటల్గా అసలు నాన్ వెజ్ తినను ఓన్లీ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయొచ్చు? అంటే ఇందులో మనకి నాన్ వెజ్కి సంబంధించిన రెసిపీ అని ఏమీ లేదు, వెజిటేరియన్లో వేసేవి కూడా ఉన్నాయి కాబట్టి ఇది మసాలా పౌడర్ లాగా వాళ్ళు సమ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా లేకపోతే ఏది చేసుకున్నా కూడా పైన చల్లుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ వెజిటేరియన్ రెసిపీసే కదా. కాకపోతే మనం కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం నాన్ వెజ్లో వాడుతూ ఉన్నాం, సో వెజ్లో కూడా వాడచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కిచడీ, మనం గోధుమ రవ్వతో వాడుతూ కిచడీ చేసుకుంటాం కదా, సో అప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు. సో ఇది వెజిటేరియన్స్కి ఒక కిచడీ మసాలా అని చెప్పుకోవచ్చు, నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళకి దీన్ని హలీం మసాలా అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఇన్స్టెంట్గా ఇంట్లో తయారు చేసి పెట్టుకోవడం ఎలానో ఇప్పుడు వదిన నేర్పించేసి. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. మసాలా పొడులు అంటే మనం ఎలాగా నిలువ ఉండడానికి చేస్తుంటాం కాబట్టి మనం ఎలాగ ఆయిల్ వేయట్లేదు, ఆయిల్ లేకుండానే మనం అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇది వేడైపోయింది, మనం కాస్త చిటికెడు మెంతులే. సో జీలకర్ర ఒక స్పూను, ఒక చెక్క, ఓకే, జాపత్రి, ఓకే, అలాగే లవంగాలు ఒక స్పూన్, యాలకులు ఇవి ఒక 5, సోంపు ఒక అర స్పూను, ఓకే, షాజీరా ఇది కూడా ఒక 1/2 స్పూన్. ఓకే, సో అన్నీ వేసుకున్నాం కదా, రైట్. ఇంకా పసుపు, కారం ఉంది, ఇవి మనం దంచేటప్పుడు వేసుకోవచ్చు. ఓకే, ఆహా మంచి ఘాటు తెలుస్తుంది మనకి. మామూలుగా అయితే కనుక ఈ లవంగం, యాలకులు ఇవి మనం చాలా వరకు వాడుతూనే ఉంటామండి. సో దీనికి ఏంటంటే కొంచెం షాజీరా కూడా మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ షాజీరా కూడా మనం చాలా వరకు ఎక్కువగా స్పైసీగా ఉండే వాటిలోనే వేసుకుంటాం, అయితే బిర్యానీలో లేదంటే కనుక ఇలా నాన్ వెజ్ రెసిపీస్ చేసుకునేటప్పుడు కర్రీస్ కానీ అలాంటి వాటిలో మాత్రమే వేస్తూ ఉంటాం కదా. సో ఓకే, మంచి గుమగూలాడే వాసన వస్తుంది. సో ఇవి కూడా అన్నీ చాలా త్వరగా వేగిపోయాయి కాబట్టి మనకి ఎక్కువ టైం అక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ప్లేట్ తీసుకో. ఈ వాసన చూసావా ఎంత గుమగుమలాడుతోందో. చక్కగా మనం అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం, అన్ని మంచి ఘాటైన మసాలాలు వాటి గుమగుమలు వేగుతుంటేనే తెలుస్తోంది. ఇంకా హలీం చేసుకొని తింటే ఇంకా రుచి చెప్పనక్కర్లేదు, డెఫినెట్లీ యమ్మీగా ఉంటుంది. సో ఇందులోకి మనం సాల్ట్ కూడా మనం ప్రిపరేషన్లో వేసుకుంటాం కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు కదా. ఓకే, సో ఇందులో సో హలీం అవి తినని వాళ్ళు అయితే చక్కగా కిచడీ చేసుకొని తినేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం దీన్ని దంచుకునేటప్పుడు ఈ పసుపు కారం వేసుకొని దంచుకుందాం. రాజీ మరి చూసావు కదా చక్కగా అన్నీ వేగిపోయాయి. ఇంకొకటి గమనించావా, ఇందులో అంతా కూడా మంచి హెల్దీ ఇవే వేసాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్క ఉంది, ఈ చెక్క ఉంది కదా ఉదయాన్నే కొంచెం బాగా మరిగించి పరగడుపున ఇది చెక్క రసం కనుక మనం తాగినట్టయితే కషాయంలాగా వెయిట్ లాస్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి, థ్రోట్ క్లియర్ అవుతుంది, ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకొకటి ఇందులో నేను జీలకర్ర వేశాను, జీలకర్ర కూడా చక్కగా మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ వెయిట్ లాస్ అన్నీ కూడా చాలా హెల్దీవే వేసాను. అలాగే మనం ఉత్తి జీలకర్రని కొంచెం పొడి చేసుకొని పెట్టుకున్నాం అనుకో, వేయించి పొడి చేసి పెట్టుకుంటే కర్రీస్ వేసుకోవచ్చు, మనం మజ్జిగ అవి చేసుకున్నప్పుడు ఎలాగా కొంచెం కొత్తిమీర ఇవి వేసుకొని తాగుతూ ఉంటాం. సో ఇలా జీలకర్ర వేసుకుంటే కొంచెం ఘాటుగా అది కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి రైతాస్ కానీ అలాంటివి తయారు చేసుకున్నప్పుడు పెరుగుకిను జీలకర్రకి మంచి కాంబినేషన్ బాగుంటుంది. సో మనం మామూలుగా హోటల్స్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా ఏంటంటే మనకి పైనుంచి కొంచెం జీరా పౌడర్ అట్లా యాడ్ చేసిస్తారు కాబట్టి ఆ ఫ్లేవర్స్ మనకి ఇంట్లో ఎందుకు రావు అని మనం అనుకుంటూ ఉంటామండి. కొంచెం అది కనుక మనం ఇంట్లో ఇలాంటి చిన్న చిన్నవి కనుక ఫాలో చేస్తున్నామని అంటే కనుక డెఫినెట్గా మనకి రెస్టారెంట్ ఫ్లేవర్స్ని మనం ఇంట్లో కూడా తెప్పించేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి దంచేసుకుందామా? హలీం మసాలా అనేసరికి చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నావే నన్ను. జాగ్రత్తగా తెస్తుంది నువ్వు నన్ను వేసే మసాలాలన్నీ.
సో మామూలుగా వీటిని మనం నూనెలో జస్ట్ అట్లా ఫ్రై చేస్తూ ఉంటామండి. మసాలా కర్రీస్ కానీ ఏమైనా చేసుకుంటున్నప్పుడు అట్లా కాకుండా చక్కగా పొడి కోసం ఇట్లా దంచుతూ ఉంటే దాని ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడే మనకి బాగా తెలిసిపోతుంది. కొంచెం సో ఇది కొంచెం అయిపోయింది కదా, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, సో మనకి ఈ స్మెల్ చూస్తుంటేనే కొంచెం ఆ హలీమ్ ఫ్లేవర్స్కి యాడ్ అవుతుంది అని తెలిసిపోతుందండి. చాలామంది ఏంటంటే ఆ సీజన్ కోసం వెయిట్ చేయకుండా, అంటే అది హలీమ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్, ఒక 8-9 గంటలు మనం టైంని దాని మీద స్పెండ్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అలా కాకుండా మనం క్రిస్పీగా ఇంట్లో మన వరకు కొంచెం నీట్గా తయారు చేసుకోవాలి అని అనుకుంటే, అది కూడా సీజనల్ కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినాలి అని అనిపిస్తూ ఉంటే కనుక, కొంచెం ఈ మసాలా పొడి కనుక తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాము అని అంటే కీమా తెచ్చుకొని, మటన్ కీమా తెచ్చుకొని ఎప్పుడంటే అప్పుడు చక్కగా ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. వదినా కొంచెం నేను కూడా సో ఆ కలర్ కూడా కొంచెం బాగా వచ్చింది కదా. మనం చాలాసార్లు ఎండు మిరపకాయని వేస్తూ ఉంటాం, అట్లా కాకుండా కొంచెం బాగా ఫైన్గా రావాలి అని అనుకుంటే కనుక ఇలా ఎండు కారం కూడా వేసేసుకోవచ్చు అండి. చాలాసార్లు ఏమవుతుందంటే మనం ఎండు మిరపకాయలు వేసిన తర్వాత అవి ఫ్లేక్స్ ఫ్లేక్స్ లాగా ఉండిపోతాయి, ఎందుకంటే మనం రోట్లో దంచుతూ ఉంటాం కాబట్టి. సో అట్లా కాకుండా ఫైన్గా పౌడర్, ఇప్పుడు మనం హలీమ్ అని అంటే దానిలో బాగా జెల్ అయిపోయేలాగా ఉండాలి కాబట్టి మనం కొంచెం ఫైన్గానే పౌడర్ కొట్టుకుంటున్నాం కదా, అందుకనే మనం ఇక్కడ ఎండు కారం వేసుకున్నాం. అలా కాదు తెలిసేలాగా ఉండాలి అని అనుకుంటే ఎండు మిరపకాయలైనా కానీ వేసుకోవచ్చు, కాకపోతే అదంతా బాగుండదు, అంటే రెసిపీని బట్టి మనం చూసుకోవాలి కాబట్టి. సో చాలా వరకు ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరైతే నాన్ వెజ్ తినరో, అంటే హలీమ్ తినరో, అలాంటి వాళ్ళు ఏంటంటే దీన్ని కిచడీ మసాలా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో వెజిటేరియన్స్కి ఇది ఒక కిచడీ మసాలా అని చెప్పుకోవచ్చు. మనం మామూలుగా అయితే బియ్యము పెసరపప్పుతో చేసుకుంటూ ఉంటాం, లేదంటే కనుక గోధుమ రవ్వతో కూడా చాలా వరకు కిచడీ మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి హెల్దీగా ఉంటుంది. ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ కిచడీలో కూడా ఈ మసాలాని వేసుకున్నామంటే కనుక చాలా యమ్మీగా ఉంటుంది. రజి అయిపోయింది, నువ్వు చాలా చక్కగా దంచావు. నాకైతే చెప్పలేకపోతుందండి, ఆ వాసనకే నాకు హలీమ్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో మరి ఇంత టేస్టీగా ఏదైనా కిచడీని కానీ హలీమ్ని కానీ తయారు చేసుకోవాలి అని అంటే మనకి మసాలా పౌడర్ అనేది మస్ట్ అని అర్థమైపోయింది కదండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హలీమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: యాలకులు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, సోంపు, షాజీరా, జాపత్రి, కారం, పసుపు. హలీమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత చిటికెడు మెంతులు, జీలకర్ర 1 స్పూను, దాల్చిన చెక్క 1, జాపత్రి 1, లవంగాలు 4, యాలకులు 5, సోంపు 1/2 స్పూను, షాజీరా 1/2 స్పూను వేసి బాగా వేయించుకోవాలి. వీటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో వేయించిన పదార్థాలన్నీ వేసి దంచుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా దంచుకుంటే హలీమ్ మసాలా పొడి రెడీ.